హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎ ఫుడ్స్ అండ్ బై బా ఈ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అండి ఆలు కర్రీ మనం రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఆలు కర్రీని ఇష్టపడని వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు అండ్ ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఎలా తీసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కిలో దాకా ఆలు తీసుకున్నానండి మధ్యలోకి కట్ చేసేసాను కట్ చేసేసి బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తున్నాం అండి చూడండి టమాటో ఆనియన్స్ మిర్చి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను నేను వన్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ వన్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసేసి కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేశాను అని నేను మిర్చికి మనం లిక్ పెట్టేస్తే మనం మీద పడకుండా ఉంటుందండి చూడండి మిర్చి ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దామండి నేను ఆనియన్స్ టూ ఆనియన్స్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కర్రీ లిప్స్ యాడ్ చేసేస్తామండి కర్రీ లిప్స్ యాడ్ చేసేసి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి ఇవనేవి మగ్గాలండి మనకు ఆనియన్స్ అనేవి మనకి మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి పసుపు యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేద్దామండి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి మనము లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గితే సరిపోతుందండి చూడండి లిడ్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేద్దామండి టమాటోస్ నేను త్రీ టమాటోస్ వరకు అండి త్రీ టమాటోస్ ని మనం కుక్ అవ్వనివ్వాలండి మనకి తొందరగా కుక్ అవ్వడం కోసం మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దామండి టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ అండి సాల్ట్ కూడా మొత్తం మనకి పట్టేలాగా కలిపేస్తున్నానండి నేను ఈ విధంగా కలిపేసి లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి పేస్ట్ యాడ్ చేసేసి కలిపేస్తున్నాను మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుందండి ముందు యాడ్ చేస్తే మనకి మాడిపోతుంది చూడండి కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి నేను కుక్ అవ్వడం కోసము చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి మనకు అర్థమైపోతుంది చూడండి మాక్సిమమ్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఉడకపెట్టిన ఆలు ఉన్నాయి కదండి మనం ఉడకపెట్టి పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకున్నాం ఆ ఆలునే యాడ్ చేయాలండి మనం చూడండి మనకి గంటతో ఇలా అంటేనే మనకి ఆలు అనేది తునిగిపోతుందండి అంత సాఫ్ట్ గా కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి నేను టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దించేస్తే అంతే అండి సింపుల్ గా ఈజీగా మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి తిన్నా లోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఆలుని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి గా ఈ ఆలుని టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్